नमस्ते नेनु पूर्ण वेलकम टू तेलुगु होम गार्डनर ఈ వీడియో వచ్చేసి నాకు ఒక గిఫ్ట్ పంపించారండి ఎవరో కాదు తెలుగు హోమ్ గార్డెన్ ఫ్యామిలీ మెంబర్ అయిన సింధు తను ఎంతో ఇష్టంతో చాలా స్టెమ్ కట్టింగ్స్ జినియా పంపించింది సో జినియా చూడండి ఎన్ని సీడ్స్ పంపించిందో డిఫరెంట్ కలర్స్ అంట సో ఇవన్నీ గివ్ అవేకి ఇచ్చేస్తాను ఎందుకంటే నా దగ్గర కూడా చాలా ఉన్నాయి కొద్దిగా వేసుకొని చిన్న పాట్లో కొంచెం వేసుకొని అన్ని ఇస్తాను వాళ్ళకి పెద్ద గార్డెన్ ఉందంట సో అందులోంచి కలెక్ట్ చేసి నాకు పంపించారనమాట థ్యాంక్ యూ సింధు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా దీంతో పాటు నాకు కొన్ని కటింగ్స్ కూడా ఇచ్చింది చూడండి ఇక్కడ నేతి బీర అంట ఒకటి లేదు నేతి బీర ఇవి కూడా అండి సీడ్స్ కలెక్ట్ చేసి ఇస్తాను గివేవేలో సింధు ఇంకా చాలా సీడ్స్ పంపించిందండి చూద్దాం ఏమేమి పంపించిందో ఇక్కడ చూడండి తమ్మకాయ నేతి బీర ఇవి బాల్సంలో మల్టీపెటల్ అంట ఇవి వచ్చేసి నా కోసమే అనమాట కొద్దిగా ఉన్నాయని చెప్పేసి పంపించింది పర్పుల్ కలర్ పింక్ రెడ్ అని కొన్ని కొన్ని సీడ్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి బాల్సంలో 5 కలర్స్ పంపించింది పింక్ వైట్ రెడ్ అండ్ పర్పుల్ బంతిలో కూడా ఇది వెరైటీ అంట ఇంకొని పంపించింది ఈ ప్లాంట్ ఏంటో తెలియదు నాకు తన్నే అడగాలి ఇది కూడా ఇలా బాక్స్లో తను ఎంతో నీట్గా ప్యాక్ చేసి వాళ్ళ హస్బెండ్తో పంపించింది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సింధు ఇవి వచ్చేసి మందారం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటుంది ఇందులో జల్లెడు మందారం కూడా ఉందంట చూడండి జినియా అయితే చాలా సీడ్స్ పంపించిందండి ఈ జినియా ఫ్లవర్స్ గురించి తెలియని వాళ్ళు ఉంటే ఎవరైనా జినియా ఫ్లవర్స్ పెట్టుకోండి ఫ్లవర్ అన్నది కూడా 10 రోజులలో ఉంటుంది వాడిపోకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది చెట్టుకి ఇవి ఎలా అంటే సేమ్ బంతిపువ్వులాగండి బంతిపువ్వుకి లోపల ఎలా సీడ్స్ ఉంటాయి అలా ఉంటాయి ఇందులో కూడా 2 టైప్స్ ఉంటాయి నర్సరీ నుంచి నాకు ఫస్ట్ ఇనీషియల్గా తెలియనప్పుడు కొన్నాను కొని పెడితే అందులో సీడ్స్ రాలేదు ఇప్పుడు మనకు బంతిపువ్వు కూడా నర్సరీలో కొన్నామనుకోండి చాలా పెద్ద ఫ్లవర్స్ ఉంటాయి బట్ వాటికి సీడ్స్ ఉండవు అవి స్టెమ్ కటింగ్స్తో పెంచుతారంట సేమ్ ఇవి కూడా జినియాలో కూడా 2 టైప్స్ ఉంటాయి నాట్ వి సీడ్ వచ్చేవి ఉంటాయి సీడ్లెస్ ఉంటాయి సో నర్సరీలో కొన్నప్పుడు మాత్రం మొక్కలే కొన్నాను 40 రూపీస్ 30 రూపీస్ అలా ఉంటుంది 10 కలర్ కొన్నా కూడా ఒక్క సీడ్ రాలేదు మళ్ళీ అంటే ఫ్రెండ్స్ నుంచి కానీ లేదంటే నర్సరీ మేళాలో కొన్ని సీడ్స్ తెచ్చిపెట్టాను ఇప్పుడు నా గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్కి అన్నిటికీ సీడ్స్ ఉంటాయి కానీ అదేంటంటే చెట్టుకే డ్రై అవ్వాలి మనం ముందే కట్ చేసామనుకోండి సీడ్ అనేది ఫామ్ అవ్వదు ఫుల్ ఎండిపోయిన తర్వాత కట్ చేసుకుంటే సీడ్స్ ఉంటాయి కానీ చాలా బాగుంటాయండి చాలా నచ్చాయి నాకు ఇంకా నా గార్డెన్లో యెల్లో అండ్ వైట్ ఇంకా ఫుల్గా బ్లూమ్ అవ్వలేదు వాటి కోసం వెయిట్ చేస్తున్నా ఆల్మోస్ట్ అన్ని కలర్స్ బ్లూమ్ అయ్యాయి వైట్ అండ్ ఎల్లో అంటే వస్తున్నాయి కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాలేదన్నమాట
ఈరోజు నేను కొన్ని ఏషియాటిక్ లిల్లీ బల్బ్స్ రీపాట్ చేసుకున్నానండి. అవి ఎలా రీపాట్ చేసుకున్నానో, పాటింగ్ మిక్స్ ఏమేమి తీసుకున్నానని చూపిస్తాను. ఒక 30% వచ్చేసి కోకోపీట్ తీసుకున్నా, ఒక 30% కంపోస్ట్ అంటే కౌ మాన్యూర్ కలిపాను, వర్మి కంపోస్ట్ రెండు కలిపి 30% తీసుకున్నాను. వేపపిండి కూడా యాడ్ చేస్తానండి. ప్రజెంట్ ఇక్కడ ఎందుకు యాడ్ చేయలేదంటే వేపపిండి టెరెస్ పైన ఉంది, దీంట్లో ఇంకా ఎప్సమ్ సాల్ట్ ఉంటే ఎప్సమ్ సాల్ట్ కానీ బోన్ మీల్ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇది నార్మల్ సాయిల్ మిక్సర్, రెగ్యులర్గా అన్నిటికీ వాడేదే, సో ఏం ఎక్స్ట్రా కలపలేదు. దీంట్లో పక్కన మీకు ఏషియాటిక్ లిల్లీ బల్బ్స్ కనిపిస్తున్నాయి కదా, వాటిని అన్నిటినీ రీపాట్ చేసుకున్నా. ఆ కనిపించే బల్బ్స్ వచ్చి నావి లాస్ట్ ఇయర్ వండి అన్ని టబ్స్లో పెట్టేశాను, చిన్న చిన్న టబ్స్లో. పక్కన మనకి సాప్లింగ్స్ అనేది ఎక్కువగా వస్తాయి, సో అలా టబ్లో పెట్టుకున్నాం అనుకోండి, నెక్స్ట్ ఇయర్ వరకు బాగా స్ప్రెడ్ అయిపోతాయి. మీరు ఏషియాటిక్ లిల్లీ బల్బ్స్ పెట్టేటట్టు అయితే ఒక పాట్లో పెట్టేసుకొని అలా వదిలేయండి. మనకు కావాలంటే బల్బ్స్ తీసి స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ నావి లాస్ట్ ఇయర్ ఫ్లవర్స్ అండి, ఆ బల్బ్స్ ఇంకా స్ప్రెడ్ అయిపోయాయి. అవన్నీ నేను తీసి రీపాట్ చేసుకుంటున్నాను. ఇవే కాకుండా మా మదర్ లాస్ట్ ఇయర్ యుఎస్ నుంచి ఒక 5 కలర్స్ తీసుకొచ్చారు, ఆ బల్బ్స్ కూడా పెట్టుకుంటున్నాను. సో అన్నీ కలిపి ఇలా డీప్ ఉండే పాట్స్లో కాకుండా వెడల్పుగా ఉంటాయి కదా మనకి టబ్స్లో, 50 రూపీస్ టబ్స్ ఉంటాయి కదండి, వాటిల్లో 5 టబ్స్లో పెట్టేశాను అన్ని కలర్స్. ఇవాళ గార్డెన్లో నేను చాలా వర్క్స్ చేసుకున్నాను. ప్రతి ప్లాంట్కి కౌ మాన్యూర్ ఇచ్చాను, అదే కాకుండా నర్సరీ వెళ్ళి మొక్కలు తీసుకొచ్చాను. అవి ఇంకా రీపాట్ చేయలేదు, బట్ పాట్స్ అన్నిటికీ పాటింగ్ మిక్స్ కలిపి పెట్టుకున్నానండి. ఏమేమి మొక్కలు తీసుకొచ్చానో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఎక్కువ ఫ్లవరింగ్ ప్లాంట్స్ తెచ్చాను. చూసారు కదండి ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.